మీరు తల్లి కాబోతున్నారు అని వైద్యులు చెప్పడం ఆలస్యం. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెడతాం. అందులో ఒకటి, 9 నెలలు లైంగిక చర్యకు పూర్తిగా దూరం కావడం. కానీ వైద్యుల ప్రకారం ఏవో కొన్ని సమస్యలు ఉన్నవారు తప్ప మిగిలిన వారంతా ఆనందాన్ని పంచుకోవచ్చట. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే. అవేంటో, ఎవరు కలయికకు దూరంగా ఉండాలో, ప్రసవం తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం. కాబోయే తల్లిదండ్రులు చాలా మంది తీసుకునే మొట్టమొదటి జాగ్రత్త కలయికను పూర్తిగా వాయిదా వేయడం. పైగా ఈ సమయంలో లైంగిక చర్య వల్ల కాబోయే బిడ్డకు ఏదైనా సమస్య ఎదురు కావచ్చని భయపడతారు. అందుకే సురక్షితం కాదని దూరంగానే ఉండిపోతారు. కానీ ఇది అందరికీ వర్తించదు. దీనివల్ల బిడ్డకు ఎటువంటి ప్రమాదం ఎదురు కాదు. ఎందుకంటే బాబాయి గర్భసంచిలో ఉమ్మనీటి మధ్య ఉంటుంది. పైగా మ్యూకస్ గర్భాశయ ముఖ ద్వారాన్ని కప్పి ఉంచుతుంది. గర్భాశయ కండరాలు కూడా దృఢంగానే ఉంటాయి. అలా బిడ్డకు ప్రమాదం జరగదు. కలయిక వల్ల కొన్ని ఇన్ఫెక్షన్లు ఎదురైనా అది పుట్టబోయే పాపాయి వరకు చేరవు. కాబట్టి భయమక్కర్లేదు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం వైద్యులు కొందరు మహిళలకు హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని నిర్ధారిస్తారు. అలాంటప్పుడు మరికొన్ని సందర్భాల్లో లైంగిక చర్యకు దూరంగా ఉంటే మంచిది. అది ఎప్పుడంటే నెలలు నిండుకుంటానే కాన్పు అయ్యే అవకాశాలు ఉన్నప్పుడు, గతంలో అబార్షన్లు అయ్యి మళ్ళీ జరిగే పరిస్థితులు ఉన్నా, స్కానింగ్లో ఉమ్మనీటి సంచి పగిలిపోవచ్చనే సందేహం కలిగిన, అలాంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నా, అకారణంగా రక్తస్రావం అవుతున్నా లేక మరేదైనా స్రావాలు అవుతున్నా, భాగస్వామి నుంచి లైంగికంగా సంప్రదించే వ్యాధులు ఉన్నా, గర్భాశయ ముఖద్వారం బలహీనంగా ఉందని వైద్యులు చెప్పినా, మాయ కిందకు ఉందన్నా, కవలలు పుట్టే అవకాశం ఉన్నా, వైద్యులు కలయికకు దూరంగా ఉండమని చెప్పినప్పుడు మాత్రమే మానేయాలి. పై కారణాల్లో తప్ప ఏ ఇబ్బంది లేదని వైద్యులు చెప్పినప్పుడు దాదాపు 9 నెలల వరకు కలయికను ఆనందించవచ్చు. అయితే ఆ సమయంలో నొప్పిగా అనిపించినా, ఏమాత్రం అసౌకర్యంగా ఉన్నా వెంటనే ఆపేయాలి. చివరి నెలలో మాత్రం పూర్తిగా మానేయడమే మంచిది. ఎందుకంటే వీరి కణాల్లో ఉండే ప్రోస్టోగ్లాండిస్ అనే హార్మోన్లు నొప్పులకు దారితీయొచ్చని చెబుతారు. అయితే ఈ సమయంలో వీలైనంత వరకు కండోములు వాడడమే మంచిది. ఎంత గర్భం దాల్చినా హెచ్ఐవి, హెర్పిస్, క్లీమీడియా తరహా లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లు గర్భం అడ్డుకోలేదని గుర్తుంచుకోవాలి. చూశారు కదా ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియజేయడం మర్చిపోకండి.